అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. వాతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ గురుగారు, మనం బయట కానీ ఎక్కడన్నా వేరే దగ్గర చూసినప్పుడు రాముడు బొమ్మ కానీ కృష్ణుడు బొమ్మ కానీ మరి ఏ ఇతర దేవుళ్ళ బొమ్మలైనా కానీ ఒకవేళ నచ్చిందంటే తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం, సాధారణంగా చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, పూజలు ఏం చేయరు. మరి తెచ్చి జస్ట్ ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుందా, లేదా ప్రత్యేకంగా వాటికి పూజలు ఏమైనా చేయాలా, మరి ఏమంటారు, అసలు విధానం ఏంటి సార్? చాలా చక్కని క్వశ్చన్ ఇది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా విగ్రహాలని కొని తెచ్చేస్తున్నారు. మన ఇండియాలోనే కాదు, చైనా నుంచి కూడా తెచ్చేస్తున్నారు చాలా విగ్రహాలు. ఆ చైనా వాళ్ళు చేసి చాలా విచిత్రంగా ఉంటాయి. అయితే విగ్రహారాధన ఎక్కడ చెయ్యాలి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఉంది, ఒక నియమం నిష్ఠత ఉంది. దేవాలయంలో విగ్రహం ఉండాలి. అది రాతితో ఉంటుంది, వెండితో ఉంటుంది, బంగారంతో ఉంటుంది, లేకపోతే సిమెంట్తో కూడా ఉంటుంది ఆ విగ్రహం. అసలు విగ్రహం అనేది సైజు మన ఇంట్లోకి తెచ్చుకోవాలి అంటే తెచ్చుకోవచ్చా, తెచ్చుకోకూడదా? తేకూడదు, విగ్రహాలను తేకూడదు. 2 ఇంచెస్ మించిన విగ్రహం తేకూడదు. నీకు తెచ్చుకోవాలంటే రైటే, 2 అంగుళాలు మించి ఉండకూడదు. ఆర్క గణపతి అంటారు. అంటే అర్థం ఏంటి? తెల్ల జిల్లేడుతో చేసిన గణేశుడు. ఇంత పొడుగు బొమ్మ తెచ్చేస్తారు. ఆర్క గణపతి అంటే చాలా పవర్ఫుల్, అది 2 అంగుళాలే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. దాన్ని తీసుకొచ్చి పూజాగదిలో పెట్టి పసుపు కుంకుమలతోటి అర్చన చేసి నివేదనలు చేస్తే నువ్వు ఏదైతే కోరుకున్న కోరిక ఉందో అది సఫలీకృతం అవుతుంది. సఫలీకృతం అవుతుంది. ఇచ్చేస్తున్నాడు దేవుడు కాదు అక్కడ లెక్క. సఫలీకృతానికి ఇవ్వడానికి తేడా ఉంది. సఫలీకృతమైంది, నీ మనసుకు నచ్చింది. అలా కాకుండా ఇంకొక అతను ఉన్నాడు, ఈ మాత్రం విగ్రహం తెచ్చేస్తాడు, ఇంట్లో పెట్టేస్తాడు మూలన. ఒక అగరత్తు ఉండదు, ఏమీ ఉండదు, ఓ నివేదన ఉండదు, ఏదో ఒక డెకరేషన్ లాగా డెకరేషన్ పెట్టాడు. నీ అందాన్ని పెట్టుకున్నావు నువ్వు, అంటే దైవుణ్ణి కూడా తీసుకొచ్చి నువ్వు అందంగా పెట్టుకున్నావు. అండి గురుగారు మీ ఇంట్లో లేవా అండి అనే అనుమానం నీ మనసులోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడు మీరు చెప్పేస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో లేవా అంట, లేవు అని చెప్పున్నాను. ఉన్నాయి. ఏమున్నాయి? నా పూజా మందిరం ఉంది, అందులో విగ్రహాలు ఉన్నాయి. 2 అంగుళాలు విగ్రహాలు ఉన్నాయి, అన్నీ వెండి విగ్రహాలు ఉంటాయి. 2 అంగుళాలు మాత్రమే. 2 అంగుళాలు కనుక తక్కువ ఉంటుంది, అన్నీ వెండియే. 5 అంగుళాల విగ్రహం నా దగ్గర లేదు. శివలింగం ఉంది నా దగ్గర, అది ఈ సైజే ఉంటుంది, స్ఫటికలింగం. దాన్ని పూజ చేస్తాను. అలంకరణార్థంగా మా వాళ్ళకి కృష్ణుడు అంటే ఇష్టం. మా ఇంట్లో చాలా కృష్ణుడి బొమ్మలు ఉంటాయి. ఏ బొమ్మలు అయ్యి? ప్లాస్టిక్ ప్యారిస్తో చేసినాయి, గట్టిది కాదు, లోపలంతా డొలే, అందానికి మాత్రమే అది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి గది మూలలో పెట్టుకో, దాని దోషం లేదు. అంతేగాని దైవ విధానంలో పెట్టి విగ్రహారాధన చేసేద్దామంటే తప్పు. శివలింగం చిన్నదే ఉంది, నేను ప్రతిరోజు అభిషేకం చేయాలి, చేయకపోతే కుదరదు. నీకు డౌట్ రావచ్చు, ఏమంటే ప్రతిరోజు అభిషేకం చేస్తా అంటున్నారు మీరు, ఊళ్ళో మొత్తం అందరం ఇంట్లో అందరూ కూడా ఏ ఫంక్షన్కో దేనికో బయటికి వెళ్ళారు, 4 రోజుల దగ్గర రారు, మరి అప్పుడు ఎవరు చేస్తారండి అభిషేకం? డౌటే కదా, ప్రతిరోజు అభిషేకం చేయాలి కదా, అప్పుడు ఏం చేయాలి? నియమాన్ని పాటించుకోవాలి. విగ్రహాన్ని ఒక ప్లాస్టిక్ కానీ వెండి కానీ ఇతరది కాదు, ప్లాస్టిక్ కానీ వెండి కానీ డబ్బా చూడాలి. ఆ డబ్బాలో కొంచెం బియ్యం పోయాలి, ఈ శివలింగాన్ని అందులో పెట్టాలి, మళ్ళీ శివలింగం అప్పటిదాకా బియ్యం పోయాలి, తీసి మోద పెట్టి అది ఎవరి దగ్గర పెట్టాలి. ఎప్పుడైతే అలా చేసావో మళ్ళీ వచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని తీయాలి. బియ్యం ఉన్నంతసేపు అభిషేకం చేయడం పర్లేదు, అలాగా ఆపు చేస్తుంటారు. దాని ప్రతిదానికి ఒకటి ఉంటుంది. వినాయకుడి విగ్రహం ఉంది, కొంచెం పెద్ద చిన్నయ్యా, 5 అంగుళాలు ఉంది, అది తీయడం కానీ సెంటిమెంట్ నీకు. మరి దాన్ని కూడా నిత్యం పూజించాలి. అది దేంతో తయారు చేశారు? అది మరకత అంటే పచ్చ, జాతీయ పచ్చతో తయారు చేసిన మేడు ఉండాడు, నేను చూసిన కూడా చెప్తున్నాను లేదు. అది అలా ఉండకూడదు, అది
దానికి ఆరాధనది లేకపోతే ఇంట్లో ఉండి ఎవరికో చెయ్యి ఇరిగిపోవడం, కాలు ఇరిగిపోవడం, ప్రాణ నష్టం జరగడం ఏదో కూడా ఏమండి ఇలా జరుగుతుందండి ఏం చేయాలండి? రే బాబు ఇది పురావస్తు శాఖ నుంచి తస్కరించి పట్టుకొచ్చున్నావు నువ్వు, ఏదో అమ్ముకుందామని ఉండకూడదు. దైవత్వానికి ఇచ్చి గుళ్ళకి ఇచ్చి వెళ్ళడానికైనా పరిస్థితి బాగలేదని అప్పుడు ఏం చేసాం, దాని ఫవర్ తగ్గాలి. ఒక డబ్బాలో ఆవాలు వేసాం, వినాయకుని అందరే పెట్టాం తీకు, దాని ఫవర్ ఆగుద్ది అంతవరకు. అది ఏం చేయాలి, దేవాలయానికి ఇవ్వాలి. మానవ విధానంలో మన ఇంట్లో పెట్టడం కుదరదు. అటువంటి ప్రతి ఒక్క దేవుడికి ఒక అపరం ఉంటుంది, ఆ అపరాలని లో ఉంచాలి ప్రతి దేవుడికి. అంతేగాని నువ్వు పెద్ద పెద్ద విగ్రహాలు ఐదు సంగులాలు ఏడు సంగులాలు గుల్లగా ఉండి తెచ్చేసుకుని వెండి ఇంట్లో అందంగా పెట్టేసి పూజ చేస్తే కుదరదు. గట్టి తేవాలి, గుల్లుండకూడదు, గట్టిగా ఉండాలి, చిన్నదిగా ఉండాలి. నా ఇంట్లో ఉంటా చూడండి అన్నీ చిన్నయే, అన్నీ లక్ష్మీ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఉంటారు, దుర్గ ఉంటుంది, దత్తాత్రేయుడు ఉంటాడు, ఈశ్వరుడు ఉంటాడు, అమ్మవారు ఉంటుంది, అన్ని విగ్రహాలు ఉన్నాయి. చిన్నవి పెట్టుకోండి, తప్పులేదు. ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొచ్చాడు. అలాగే మట్టి వినాయకుడిని తీసుకొస్తాం, పూజ చేస్తున్నాం, నిమజ్జనం చేసేస్తున్నాం. అయితే వినాయకుడిని నిశ్చింగా అందంగా పెట్టుకోవాలండి, విగ్రహం నిర్మాణం పెట్టుకో, మట్టి విగ్రహం అది గుల్ల, గట్టిది కాదు, లోపల గుల్ల ఉంటుంది. దానివల్ల దైవతత్వం అందులోకి రాదు, నీ కంటికి కనపడుతున్నాడు, అందంగా కనపడుతున్నాడు అంతే, గుల్లగా. అంతేకాని ప్రతిదానికి కాదు. అలాగే నీకు ఇంకొక ఇదే కొంచెం విగ్రహాల గురించే మాట్లాడావు, మొక్కల గురించి కూడా ఉంటుంది. మొక్కలు చూసి పెంచొచ్చా అండి, కనపడిన ప్రతి మొక్క చూస్తే చాలామందికి అలవాటు ఉంది. అక్కడ తామర గులాబీ మొక్కలు ఉన్నాయి, ఇంకో రకం మొక్క ప్లాట్ఫారం మీద అమ్ముతున్నారు, రకరకాల మొక్కలు, అవన్నీ మొక్కలు తీసుకొచ్చేస్తారు. తెచ్చా అన్ని మొక్కలు తెచ్చుకుంటా, తేకూడదు, ముళ్ళున్న మొక్క తేకూడదు. మనీ ప్లాంట్ పెంచుతారు చాలామంది, మనీ ప్లాంట్ ఎందుకు పెంచుతున్నారు, మనీ వచ్చేద్దా, మనీ ప్లాంట్ పెంచితే మనీ వచ్చేస్తుంది అంటున్నారు. మనీ రాదు, ధనం వచ్చేస్తే ఇంకా ప్రతి ఊడు పనిచేస్తాడు, మనీ ప్లాంట్ తెగ తెగ పనిచేస్తారు. మనీ ప్లాంట్ పెంచినందువల్ల ఉపయోగం ఏంటి తెలుసుకోవాలి ముందు. ఆ మొక్క పెంచినందువల్ల మనీ ప్లాంట్ అనేది ఎక్కడ పెడతావు, ఓ బాల్కానీకి పెడతావు. మన బాల్కానీ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్లో బాల్కానీ ఉందయ్యా, రోడ్డు మీద నుంచి అలాగ వెళ్తున్నారు, ఆ బాల్కానీలో చూస్తే ఇల్లు అంత కనపడుతుంది. మీ ఇంట్లో ఏముందో చూడదు. ఒక తస్కరుడు చూశాడు, ఓహో ఎదగకుండా బీరువా ఉంది, ఇది డబ్బు ఉంది, ఇది చాలా గట్టిగా తిరుగుతున్నాడు, ఈయన ఇంటికి ఎదురంగా కాన్నం వేద్దాం అని ప్లాన్ చేసుకుని వచ్చేస్తాడు. అడ్డు వచ్చిన చంపేస్తాడు, లేదా కొట్టేస్తాడు, మొత్తం మీద దోచుకుపోతాడు. ఇది వరకు కట్టెలు కట్టేవారు బాల్కానీలకి, కట్టెలు తీరు చాలా ఈజీ. మనీ ప్లాంట్ పెంచు, అది పెరిగిపోతుంది, బాల్కానీలోకి పచ్చదనం వచ్చేస్తుంది, పచ్చదనం వచ్చేస్తుంది. పచ్చని మొక్కని చూస్తే చెడు దృష్టి పడతాం, నీ ఇల్లు బయట కనపడదు. నీ ఇంట్లో ఏముందో బయట కూడా కనపడదు మనీ ప్లాంట్ వల్ల. మనీ ప్లాంట్ పెంచినందువల్ల ధనం రాదు కానీ చెడు దృష్టి రాదు. అలాగనమాట ప్రతిదానికి మొక్కకు ఒక్కొక్క విధానం ఉంటుంది. రావి చెట్టుతో చాలా గొప్పది, విష్ణు స్వరూపం. రావి చెట్టు ఇంట్లో పెంచుతావా, పెంచడం. తమలపాకు చెట్టు ఉంది, ఇంట్లో పెంచేస్తారా, తోటలో పెంచుతాడు తమలపాకు. అలాగే ప్రతిదానికి ఒక విశిష్టత, ఒక ధర్మం అనేది ఉంటుంది. విగ్రహాలు అవనివ్వండి, విగ్రహాలతో పాటు మొక్కలు అవనివ్వండి, మానవత్వం అవ్వండి. మనుషులు మనుషులందరూ ఒకటే, నీ చేయికి వచ్చిన రక్తం వస్తుంది, నా చేయికి వచ్చిన రక్తం వస్తుంది, మనుషులందరికీ రక్తం వస్తుంది. కానీ అందరి బుద్ధులు ఒకటి కాదు, అందరి బుద్ధులు ఒకటి కాదు, అందరి వృత్తులు ఒకటి కాదు. ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి న్యాయం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. అలాగే మనం చేసేదాన్ని ప్రతిదీ కూడా ఆచి తూచి వ్యవహరించాలి. కాబట్టి దైవత్వ విధానంలో దేవుడి విషయంలోని ఎంతవరకు మనం ఆచరించదగ్గది ఉందో, ఎంత ఆచరించాలో అంతే, అంతకు మించి చేయాలి. కాబట్టి ఏ ఒక్కరైనా సరే దేవుని యొక్క గదిలో, దేవుని యొక్క ఒక గది
ఒక బీరువాలాగా సెర్చ్ చేసుకుంటాం. అందులో పెట్టినటువంటి విగ్రహాలు ఏంటంటే చిన్న విగ్రహాలు పెట్టండి. విగ్రహాలు పెట్టుకోవాలంటే పెద్దవద్దు, రెండు అంగుళాలు మించి ఉండకూడదు, రెండు అంగుళాల కంటే తక్కువ ఉండాలి. అలాగే చాలామంది దేవుడి గదిలోని రకరకాల దేవుడి ఫోటోలు అన్నీ పెడతారు, రకరకాలు. కాశీ విశ్వనాథుడు ఉన్నాడు, శ్రీశైలం మల్లన్న ఉన్నాడు, మా ఇంట్లోనే ఉండాలని ఒక భావన ఏదైతే ఏదో ఉంటుంది, అన్నీ పెట్టేస్తారు. పూజ చేయాలి, పూజ చేయాలంటే ఎవరిని పూజ చేస్తావు? అందరికీ చేయాలి కదా, ఒకటి చేసి మానేస్తావా? ఒక్కొక్కరికి ఒక పూజా విధానం ఉంటుంది, ఒక పూజా విధానం ఉంటుంది చెయ్యాలి. నైవేద్యం అందరికీ పెట్టాలి కదా, పెడతావు. కాబట్టి అది కూడా తప్పే. మూల విరాట ఎవరో ఒకళ్ళు ఉంటారు, తప్పితే రెండు లేకపోతే మూడు లేకపోతే ఐదు, అందుకనే ఎక్కువ ఫోటోలు పెట్టుకుంటే అందువల్ల నువ్వు చేయలేవు. ఆచరణ అనుచితము కాదు, ఆచరణకు అనుచితము కాని విధానాలు ఉంటాయి, చెప్పడం చూడలే. ఎంతో ఏదేదో చెప్పేస్తారు. శ్రేయాన్ స్వధర్మో విఘ్న పరధర్మాత్, స్వధర్మే మిథనం శ్రేయ పరధర్మాత్ భయావహ. ఆచరణకు అనుచితము కానిది పరధర్మం, గుణము లేనిదైనను స్వధర్మమే మిన్న మంచిది. అంటే ఆచరణకు అనుచితం లేదంటే ఎదటోడికి చెప్పేది ఏం తప్పుడు చెబుతా మన ఇష్టం వచ్చినట్టాను. ఒక ఆస్ట్రాలజరే ఉన్నాడు అండి, నా అలాంటి వాడు, ఇలాంటి వాడు ఒకడు వచ్చాడు, ఈ స్వార్థపరుడు. ఇప్పుడు జ్యోతిష్యులు అలాగే తయారయ్యారు, జ్యోతిష్యులు అలాగే తయారయ్యారు, డబ్బు గురించి మాట్లాడే విధంగా వచ్చేసి తగడిపోయింది. అనేక రకాల దొంగ స్వాములు ఎక్కువైపోయారు. ఇప్పుడు అదే స్వప్నం, తెలుసుకోలేకపోతుంది. గాడిదని గుర్రాన్ని ఉదాహరణగా కట్టేస్తున్నారు, మంచోడిని కూడా చేటోని చేస్తున్నారు. వీడి దగ్గరికి వచ్చాడండి జ్యోతిష్య దగ్గరికి వచ్చావు, నువ్వు వచ్చావు, నువ్వు వచ్చి అయ్యా నా పరిస్థితి ఏం బాగాలేదండి, నేను ఎంత సంపాదించిన సరిపోవట్లేదు, నాకు ఇంకా చాలా డబ్బు కావాలి, కోటాను కోట్లు 100 కోట్లు సంపాదించాలి, మీరైతే మీరు చెప్పిందంటే చేస్తే జరిగిపోద్ది, ఏం చేయమంటే చెప్పండి అన్న. బాగా దొరికాడు, బాగా దొరికాడు వీడికి అంత కొట్టు కావాలా. సరే మరి నీకు చెప్తాను, మరి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, మరి చేయగలవా అంటాడు. అది చేద్దామండి, ఎంతైనా పర్లేదు, ఒక 5 లక్షలు అవుతుంది, మరి ఇక్కడ నేను చేస్తాను. నీకు 100 కోట్లు కాదు 1000 కోట్లు వస్తుంది, రాకపోతే నన్ను అడుగు, నువ్వు ఏం చేసినా నేను సిద్ధమే అని మాట ఇచ్చేసాను. ఓకే చేద్దామని అన్నాడు. ఏం లేదయ్యా, నీ పేర మీద నేను పూజ చేస్తూ ఉంటాను, పూజ చేస్తున్నంత చెప్పు, నువ్వేం చేయాలంటే కాశీ వెళ్ళి రావాలని. దాన్ని అందరం నిలచేద్దాం, నడిచి వెళ్ళాలమ్మా కాశీ, నువ్వు నడిచి వెళ్ళాలి. నీ ఇష్టం వచ్చినట్టు కారులోని బస్సుల్లోని ప్లెయిన్లోని విమానాల్లోని ఎక్కుతా అంటే కదుతావు, నడిచి వెళ్ళంటారు. ఈ కాశీ నడిచి వెళ్ళాడుకో, ట్రైన్లో వెళ్తేనే 36 గంటల జర్నీ సికింద్రాబాద్ నుంచి, ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఇది నడిచి వెళ్ళాలా, నడిచి వెళ్తే సచ్చూరు ఉంటుంది దారి, ఇంక రాడు ఇంకా ఈయన అడగడం, ఇంకేముంది. అలా ఉంటుంది పరధర్మం, గుణము లేనిదైన స్వధర్మమే. నీ మనసుని నువ్వు అడిగి తెలుసుకో, నీ మనసుతో నువ్వు మనసు పెట్టి ఆలోచించు, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, మనసు పెట్టి ఆలోచించి నువ్వు చేసుకో. స్వధర్మమే నిన్న, అందుకనే భగవద్గీతలో ఇటువంటి శ్లోకాలు చెప్పారు. అలాగే భగవంతుని ఆరాధించడానికి ఒక సున్నితమైన మనస్సు ఉంటుంది. ఇంట్లో ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి, అలాగే ఎటువంటి మొక్కలు, అలాగే పూజ ఫోటోలు ఎలాంటివి మన ఇంట్లో పెట్టుకుంటే మనిషి, చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఆయుష్మాన్.